ఏమండి అంత టెన్షన్ గా ఉన్నారు నీ సుపుత్రుడు ఉన్నాడు కదా వాడికి పెన్నులు పోగొట్టిన పిచ్చోడి ఏడ్ సచ్చింది వాడి పెన్నుల కోసం అని చెప్పి కొంపలన్నీ ఆశలన్నీ అమ్ముకోవాల్సి పడుతుంది అసలు అండి మీరు బాధపడొద్దండి ఉంటే మనకు ఒక పిల్లోడు ఇంకా మనం ఏం చేస్తాం నీళ్లు తాగండి ఫస్ట్ మీరు టెన్షన్ పడొద్దండి వానికి ఏదైనా ఆరోగ్యం బాగాలేకపోతే అమ్ముకున్నా పర్వాలేదు పెన్నులు పోగొట్టుకుని చస్తానడే వాడు దానికోసం మన ఆస్తులు అమ్మ లాస్ట్ ఈ కొంప కూడా మన కూడా పెన్ను పోగొట్టుకున్నాడంట ఇప్పుడు ఆస్తులన్నీ ఆమె ఈ బిల్డింగ్ ఉండలాగా తాగట్టు పెట్టి పెన్నులు తెచ్చియాలంట వాడికి మనకు ఉండేది ఒక్క పిల్లోడండి మనం ఏం చేస్తాం చెప్పండి ఏమా మీరు బాధపడొద్దండి ఏదో ఒకటి చేద్దాం సంపాదించిన సొమ్మంతా మన పెన్నులకే పోతుంది సార్ నాకు 20,000 డబ్బులు కావాలి సార్ 20,000 ఏంటికి మా తమ్మునికి పెన్నులు కొనేకి 20,000 డబ్బులు కావాలి సార్ ఏంది పెన్నులు కొనేదానికి 20,000 ఏంటికి రా అంత పెన్నులకి 20,000 ఏంది మరి అవతారం కాకపోతే సార్ నాకు 20,000 కావాలి సార్ మా తమ్ముడు పెన్నులు పోగొట్టుకుంటూనే ఉన్నాడు మా నాయన వాని కోసం అప్పులు చేస్తూనే ఉన్నారు సార్ నా దగ్గర లేవు 20,000 డబ్బులు ఏంది సార్ మీరు ఏందిరా పెన్నుల కోసం 20,000 ఏంది రామచంద్ర చూస్తే 10,000 పెట్టి చైనా పోతాను నేను అట్లా నువ్వు కూడా పెన్నుల కోసం మంచి 20,000 ఖర్చు పెడతానా ఏంది ఏం చేయాలి సార్ విపరీతంగా వాడు పెన్నులు పోగొడుతూనే ఉన్నారు సార్ మంచి మంచి కాస్ట్లీ పెన్నులు తీసిచ్చినా కూడా వాడు పోగొడుతున్నారు సార్ సాయంత్రం లోపల ఓ పని చేయి 20,000 ఎందుకు కానీ మీ తమ్ముని పిలుచుకోనరా నేను మాట్లాడతా బయట ఉన్నారు సార్ పిలుచుకొని వస్తాను ఇదిగో సార్ నా తమ్ముడు ఏం రా ఊరికి పెన్నులు పోగొడతాను అంట నువ్వు పెన్ను కొట్టేస్తే తప్పు కానీ పోగొడిపోతే ఏం తప్పు సార్ తగ్గురంటా సార్ రెస్పెక్ట్ ఏంది పెన్ను పోగొడితే ఏం తప్ప ఏమనుకుంటున్నారు పెన్ను అంటే పెన్ను లేకపోతే ఏం జరుగుతుందో తెలుసా నీకు అసలు ఏమవుతుంది పెన్ను లేకపోతే ఇంకో పెన్తో రాసుకుంటాం అంతే కదా మీరని చెప్పండి సార్ ఇన్నే ఏంటి ఎవరు చెప్పినా కూడా ఒరే నీ పేరేం పేరు రా నా పేరు శ్యామ్ రే శ్యామ్ ఇట్లారా పెన్ను లేకపోతే ఏమవుతుంది నేను చెప్తా ఇట్రా ఒరే శ్యాము పెన్ను పెన్ను అనేది ఎంత ఇంపార్టెంట్ తెలుసా పెన్ను లేకపోతే ఏమవుతుంది తెలుసా పెన్ను లేకపోతే నువ్వు కాలేజీకి వెళ్ళలేవు కాలేజీకి పోయినా కూడా నోట్స్ రాసుకోలేవు నోట్స్ రాసుకోలేకపోయిన వల్ల సబ్జెక్ట్ రాదు సబ్జెక్ట్ రాని వల్ల ఎగ్జామ్స్ ఫెయిల్ అవుతావు ఎగ్జామ్స్ ఫెయిల్ అయిన వల్ల నీకు ఎక్కడ కానీ డిగ్రీ కంప్లీట్ కాదు డిగ్రీ కంప్లీట్ కాకపోతే నీకు ఉద్యోగం రాదు అర్థమవుతుంది నీకు ఎక్కడ ఉద్యోగం రాదు ఉద్యోగం రాకపోతే ఏమవుతుంది నీకు చేతిలో డబ్బులు ఉండవు చేతిలో డబ్బులు ఉండకపోతే ఏమవుతుంది తినేకి తిని ఉండదు తినేకి తిని లేకపోతే ఏమవుతుంది బక్కగైపోతావు బక్కగైపోయినందుకు ఏమవుతుంది నీకు ఎవరు పెళ్ళినివ్వరు పిల్లని ఇవ్వకపోతే ఏమవుతుంది పెళ్ళి కాదు పెళ్ళి కాక లాస్ట్కు నీకు తర్వాత పిల్లలు పుట్టరు పిల్లలు ఉండరు పిల్లలు లేకపోతే ఏమవుతుంది తర్వాత నీకు ఒంటరితనం వస్తుంది పెళ్ళాం లేదు పిల్లలు లేరు ఉద్యోగం లేదు సద్యోగం లేదు డబ్బులు లేవు ఏం లేవు అంత కలిపి ఒంటరితనం వచ్చేసి లాస్ట్కు డిప్రెషన్ లేకపోతావు డిప్రెషన్ లేకపోయి ఆ ఒంటరితనము డిప్రెషన్లో డబ్బులు లేక లాస్ట్కు చచ్చిపోతావురా చెప్పేది రా పెన్ను లేకపోతే నువ్వు లాస్ట్కు చచ్చిపోతావురా నువ్వు పెన్ను లేకపోతే చచ్చిపోతానా అవునరా విధవా చచ్చిపోతావు అందువల్ల పెన్నులు పోగొట్టుకోదు అర్థమవుతుందా నీకు జీవితంలో పెన్ను పోగొట్టుకోను సార్ అర్థమైందా పెన్ను పోతే జీవితం పోతుందిరా రే ఇదిగో మంచి పార్కర్ పెన్ సన్న గిఫ్ట్ ఇదే నీకు లాస్ట్ పెన్ను జీవితంలో నీకు దొరికే లాస్ట్ పెన్ను ఇదే దీన్ని పోగొట్టుకున్నావు అనుకో నువ్వు సంకనాకపోతావు ఓకే నీకు ఇంకో విషయం చెప్తా నేను బాల్ పెన్ పోయిందనుకో తిరిగి రీఫిల్ కొనుక్కోవచ్చు అదే ఇంక్ పెన్ను అయిపోయిందనుకో ఇంక్ కొనుక్కోవచ్చు కానీ పెన్నే పోయిందనుకో జీవితం దొరకదురా ఎదవా అట్లా తీసుకో అర్థమైందా అర్థమైందిరా సై అడి వాడు పెన్ను పోతే జీతం పోతుందాపోతే జీతం పోతుందా వాడిని భయపెట్టదని చెప్పినారా నువ్వెందుకు అంత భయపెడతాను ఇట్లీ తిక్కిన వాళ్ళింటి తీసుకొని బా వాళ్ళింటి తీసుకొని బా పెన్ను లేకపోతే జీతం పోతుందా సార్ అరే మీ అన్నని పిలిచిపోరా వానికి ఇప్పుడు అర్థమైనట్టుంది తిక్కనాలి వీడి భయపడతాను అనుకుంటే వీడి భయపడినాడు కింద పడి ఫిట్స్ వస్తాను వీడి కింద చెప్పినా కూడా లాస్ట్లో పెన్ను ఇడే మర్చిపోయిపోయినాడు ఇంక ఇట్లా వీళ్ళని ఎప్పుడు మార్చింది నేను ఏం డాడీ ఏడుస్తాను మీ డాడీ చాలా బాధపడుతున్నారు రా లేదు డాడీ పెన్నులు ఏం పోగొట్టుకోలేదు ఏం పోగొట్టుకో ఏమో ఆశలన్నీ అమ్ముకోవాల్సి వస్తాను నేను లేదు డాడీ హరి సార్ నాకు బాగా చెప్పినాడు డాడీ పెన్నులు పోగొట్టుకోకూడదు అని చెప్పి బాగా మంచి సూచన ఇచ్చినాడు హరి సార్ చెప్పినాడా పెన్ను లేకపోతే చచ్చిపోతా అంట డాడీ అందుకే రా చెప్పేది పెన్నులు పోగొట్టుకోకూడదు అనేది పెన్నుల విలువ మీకు తెలియదురా ఆ పెన్నులు మన దగ్గర ఉన్నప్పుడే ఆ పెన్నులతోనే మనకు తలరాత రాస్తారు అప్పుడే ఆ పెన్నులతోనే మనకు తలరాత రాస్తారు దేవుళ్ళు కాబట్టి పెన్నులు పోగొట్టుకోకూడదు జాగ్రత్తగా ఉంచు ఇంకా ఏం చెప్పినాడు హరి ఒక పెన్ కూడా ఇచ్చినా డాడీ ఏది మరి చూపించు ఒకసారి పోగొట్టుకుపోయింది డాడీ ఆ పెన్ కూడా ఏంది ఆ పెన్ను కూడా పోగొట్టుకున్నావా
అన్ని మొత్తం నాశనం. సో మళ్ళీ ఇచ్చిన ఫ్రీగా ఇచ్చిన పెన్ను కూడా పోగొట్టుకున్నాడు. ఎందుకు నా పెన్నులు అన్ని అలా పోగొడతావు? మీ డాడీ చూడు ఎంత టెన్షన్ అయిపోతున్నాడు. ఆయన ఆస్తులు అన్ని పోయినాయి, మాకేం లేవు ఇంకా నువ్వు తప్ప ఇంకెక్కడ. Ha 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 ha